జిల్లాల వారీగా పాస్ పర్సంటేజ్ ఒకసారి విశ్లేషించుకుంటే టాప్ 3 డిస్ట్రిక్ట్స్ కృష్ణ ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో 70% మరి సాధించి మొదటి స్థానంలో ఉంది. అట్లాగే వెస్ట్ గోదావరి అండ్ గుంటూరు మొదటి సంవత్సరం 65% పాస్ పర్సంటేజ్ తోటి మొదటి రెండో స్థానంలో ఉండగా సెకండ్ ఇయర్ లో వెస్ట్ గోదావరి 71% తోటి రెండో స్థానంలో ఉంది. ఇక విశాఖపట్నం 63% పాస్ పర్సంటేజ్ తో ఫస్ట్ ఇయర్ లో మూడో స్థానంలో ఉంది. అట్లాగే నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అండ్ విశాఖపట్నం 68% తోటి సెకండ్ ఇయర్ లో మూడో స్థానంలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ చూస్తే విజయనగరం మొదటి స్థానంలో, మొదటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో రెండు మరి 2 ఇయర్స్ లో కూడా విజయనగరం ప్రభుత్వ పాఠశాలల్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ గా మొదటి స్థానంలో ఉంటే వెస్ట్ గోదావరి రెండో స్థానంలో ఉంది. మొదటి సంవత్సరం రెండో సంవత్సరం రెండు కలిపి. అట్లాగే మొదటి సంవత్సరంలో శ్రీకాకుళం కూడా మరి వెస్ట్ గోదావరితో పోటీ పడుతూ రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో కృష్ణ మొదటి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ లో మూడో స్థానంలో ఉంది. మరి చిత్తూరు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో మూడో స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రిజల్ట్స్ కూడా ఈసారి సిడి మనం ఇవ్వట్లేదు. సిడికి బదులుగా ఈ మెమోస్ ఏవైతే ఉన్నాయో ఈ మెమోస్ కూడా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. సుమారు 17 వెబ్సైట్స్ ను మరి ఈరోజు గుర్తించి వాటికి లింక్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లిస్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ప్రధానంగా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మాత్రం వాటికి సంబంధించి సబ్జెక్టు వారీగా మార్కులు మరి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మనం గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికి మరి మార్క్స్ ఇవ్వడం ప్రారంభించడం జరిగింది కాబట్టి అది ఫస్ట్ ఇయర్కి వర్తిస్తుంది. ఇక సెకండ్ ఇయర్కి వస్తే ఇంకా ఈ గ్రేడింగ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గ్రేడింగ్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఇయర్ కూడా వాళ్ళకి గ్రేడింగ్ విధానంలో వారికి కూడా మరి రిజల్ట్స్ను మరి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఈ షార్ట్ మార్క్స్ మేము కూడా ఈరోజు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. 15వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క మార్క్స్ మేము విద్యార్థులందరికీ అందుబాటులో. మరి ఈరోజు చక్కటి మరి కార్యక్రమం, చాలా శుభదినం ఈరోజు మాకు విద్యాశాఖకు. ఒక మొదటి అడ్డంకిని అధిగమించాం. ఈ కరోనా కోవిడ్ 19 ఈ కంటైన్మెంట్లో